టీడీపీ మహానాడుకు విజయవాడ ముస్తాబ్ అవుతోంది. ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే వేడుకలకు భూమి పూజ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మహానాడు వేదికగా 14 రాజకీయ తీర్మానాలు చేయబోతున్నారు. ఏపీలోని విజయవాడ వేదికగా టీడీపీ మహానాడు ఏర్పాట్లు మొదలయ్యాయి. కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భూమి పూజ చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు జరిగే ఈ వేడుకలకు దాదాపు 2 లక్షల చదరపు అడుగుల ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేసేలా మహానాడు వేదికపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు. కేంద్రం నుంచి బయటకు రావడానికి గల కారణాలు, ప్రత్యేక హోదాతో పాటు 14 అంశాలపై తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. దీనికోసం కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. వస్తుండేటటువంటి మహానాడుకి ఓ ప్రత్యేకత ఉంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి అదే విధంగా ప్రజా సమస్యల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా మళ్ళీ ఈ వేదిక ద్వారా మరి స్పెషల్ స్టేటస్, అదే విధంగా మిగతా ఏవైతే హామీలు ఉన్నాయో అనేకమైనటువంటి తీర్మానాలు పద్నాలుగు కమిటీలు వేయడం జరిగింది. అదే విధంగా 14 కమిటీ తీర్మానాలను కూడా చేసి వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం ఇక్కడి నుంచే ఇస్తారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో మొదటిసారిగా మహానాడు జరుగుతుండటంతో టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.